మిత్రులకు నమస్కారం వెల్కమ్ టు క్రిప్టో మా యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ శుభోదయం మీరు గమనిస్తున్నారు మార్కెట్ ఇప్పుడిప్పుడే గత టూ అవర్స్ నుంచి అప్పర్ ట్రెండ్లోకి వచ్చింది ఇప్పుడు మీరు గమనిస్తున్నారు బిట్కాయిన్ అయితే దాదాపుగా త్రీ పర్సెంట్ త్రీ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే బిట్కాయిన్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అలాగే ఇథూరియం కూడా దాదాపు టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్కి వచ్చింది ఈ పరిణామాలన్నీ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయినాయి అప్పటి నుంచే మార్కెట్ మొత్తం బుల్లిచ్గా వస్తుంది దీనికి రెండు కారణాలు చెప్పవచ్చు బహుశా రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణంలో కొద్దిగా శాంతి పవనాలు వీచినట్లు అనిపిస్తున్నాయి ఎందుకంటే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించడంలో భాగంగా అగ్రరాజ్యాలన్నీ కూడా ఒక తాటిపైకి రావడంతో ఉక్రెయిన్ మరియు రష్యా పునరాలోచనలో పడినారు దాంతో ఈ యొక్క మార్కెట్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇక మనందరి ఫేవరెట్ షిబాయిను కూడా త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే పంప్ అయింది జీరో పాయింట్ డబల్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది బుల్లిష్లోనే ఉంది దాదాపుగా ఈ యొక్క మార్కెట్లో ఎవరైతే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ తర్వాత కంపెనీసు ఇన్వెస్ట్ చేసి ఉంటారో వారు భారీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఎప్పుడైతే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయో వారందరూ సెల్లింగ్ జోన్లోకి వెళ్ళిపోవడంతో ఏదో మార్కెట్ క్రాష్ అయింది రిటైల్ ఇన్వెస్టర్సు దాదాపుగా ఎవరు కూడా అంతగా సెల్లింగ్కి ఆసక్తి చూపలేదు మనం కూడా అంతే ఎప్పుడు కూడా ప్యానిక్ సెల్లింగ్ వెళ్లకుండా ఇప్పటి నుంచి మార్కెట్ పుంజుకుంటుందని అందరూ నమ్ముతున్నారు ఇక కరోనా తర్వాత సెకండ్ వేవ్ థర్డ్ వేవు ఓమిక్రాను ఇంకా యుద్ధ భయం ఇవేవి లేవు ఇంకా ఫెడరల్ అమెరికా బ్యాంకుల్లో కూడా ఒక పాజిటివ్ న్యూసే వచ్చింది కాబట్టి బహుశా మార్చి ఏప్రిల్ నెలలో క్రిప్టో మార్కెట్ బుల్లిష్గా ఉండవచ్చు ఈ ప్రశాంత ఉదయం తిరిగి మన క్రిప్టో మార్కెట్ బుల్లిష్గా బ్లడ్ బాత్ నుంచి కోలుకొని మొత్తం అంతా గ్రీన్గా కనిపిస్తుండడంతో చాలా ఆనందంగా ఉంది ఎనీహౌ మీరందరూ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే మీ క్రిప్టో మామా